వైవిధ్యం మన సొంతం. అది భాష కావచ్చు, ప్రాంతం కావచ్చు, మనుషులు కావచ్చు, కళలు కావచ్చు. ఎందులోనైనా సరే వైవిధ్యాన్ని చూపించడం, ఆ వైవిధ్యంలో అద్భుతాలు ఆవిష్కరించడం మన సొంతం. అందుకే వందలేళ్ల మన పూర్వీకుల నుండి మన దగ్గర ఆశ్చర్యపరిచే ఇంజనీరింగ్ ప్రతిభ, అబ్బురపరిచే ఆర్కిటెక్చర్ నైపుణ్యం, అద్భుతమైన సృజనాత్మకత కనిపిస్తాయి. వీటికి ఉదాహరణగా ఆ కాలం నాటి నిర్మాణాలు కనిపిస్తాయి. అలాంటి వాటిలో ఒకటి కాకతీయ రాజును నిర్మించిన రామప్ప దేవాలయం. రామప్ప ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది. దీని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తూ యునెస్కో ప్రకటించింది. వరంగల్ రామప్ప ఆలయానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఇస్తున్నట్లుగా వెల్లడించింది. చైనాలో జరిగిన యునెస్కో సమావేశం రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడం హోదాను కల్పించింది. వందల ఏళ్ల నాటి ఇంజనీరింగ్ నైపుణ్యం, నీటిలో తేలియాడే ఇటుకలు, అద్దంలా ప్రతిబింబాన్ని చూపే నల్లరాతి శిల్పాలు, ఇటుకను పునాది కింద కుషన్గా వాడిన శాండ్ బాక్స్ టెక్నాలజీ, సూదిమొర కంటే సన్నటి సందులతో నగిశీలు, అద్భుతాన్ని ఒకచోట పేర్చిన రామప్ప దేవాలయానికి ఐక్యరాజ్య సమితి, విద్య, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ యునెస్కో గుర్తింపు లభించింది. చైనాలోని వ్యూహాన్ కేంద్రంగా ఆదివారం జరిగిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశంలో 28 సభ్య దేశాలకు గాను మెజారిటీ దేశాలు రామప్ప ఆలయానికి హోదా ఇచ్చేందుకు అనుకూలంగా ఓటు వేశాయి. అనంతరం యునెస్కో అధికారిక ప్రకటన చేసింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్రం చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు పంపింది. కానీ నిర్మిత నమూనాలో దరఖాస్తు రూపొందించకపోవడంతో తిరస్కరణకు గురైంది. ఆ వెంటనే లోపాలను సరిదిద్దుతూ మరో దరఖాస్తు పంపారు. దాన్ని యునెస్కో పరిశీలనకు స్వీకరించింది. ప్రముఖ నర్తకి యునెస్కో కన్సల్టెంట్గా ఉన్న చూడామణి నందగోపాల్ 2 రోజుల పాటు రామప్ప ఆలయాన్ని పరిశీలించి శిల్పాలు, ఇతర ప్రత్యేకతను అందులో పొందుపరిచారు. తర్వాత యునెస్కో అనుబంధ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ ప్రతినిధి వాసు పోషనందన 2018లో రామప్ప ఆలయాన్ని సందర్శించారు. 3 రోజుల పాటు ఉండి ఆలయం ప్రత్యేకతను, యునెస్కో గైడ్లైన్స్ ప్రకారం పరిస్థితులు ఉన్నాయా అన్న అంశాలను పరిశీలించి యునెస్కోకు నివేదిక ఇచ్చారు. తర్వాత యునెస్కో ప్రధాన కార్యాలయం ఉన్న ప్యారిస్లో జరిగిన సదస్సుకు రాష్ట్రం నుంచి పురావస్తు శాఖ అధికారులు, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధులు వెళ్ళి మరిన్ని వివరాలు అందజేశారు. నిజానికి ప్రపంచ వారసత్వ హోదా కోసం ఉమ్మడి రాష్ట్రం సమయంలోనే చార్మినార్, గోల్కొండ కోట, హైదరాబాద్కు వచ్చిన యునెస్కో ప్రతినిధి బృందం ఆ కట్టడాల చుట్టూ ఉన్న ఆక్రమణను చూసి బిత్తరపోయి ప్రతిపాదన సమయంలో తిరస్కరించింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప దేవాలయాలను ఉమ్మడిగా ప్రతిపాదించింది. మళ్ళీ సమస్య ఎదురైంది. 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట చుట్టూ భారీగా ఆక్రమణలుండటం, సంరక్షణ చర్యలు సరిగ్గా లేకపోవడంతో వాటిని కూడా తిరస్కరించింది. చివరగా ఆక్రమణలు విడదలేని రామప్ప దేవాలయాన్ని ప్రతిపాదించాలని అధికారులు నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ద గ్లోరియస్ కాకతీయ టెంపుల్ అండ్ గేట్వే పేరుతో ప్రతిపాదన పంపారు. ఇందులో కేంద్ర పురావస్తు విభాగంతో పాటు వరంగల్ కేంద్రంగా ఉన్న కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కీలకంగా వ్యవహరించింది. 2019లో యునెస్కో ప్రతినిధుల బృందం రామప్ప ఆలయాన్ని సందర్శించి పరిరక్షణకు కొన్ని సూచనలు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఆలయం చుట్టూ బఫర్ జోన్ ఏర్పాటు చేసింది. సమీపంలోని ఆలయాలను రామప్ప పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రత్యేక అభివృద్ధి అథారిటీ కమిటీలను నియమించింది.